బక్చి న్యూస్ భారీ వర్షాలు వరదలతో తీవ్రంగా నష్టపోయిన చెన్నై మహానగరం మెల్లమెల్లగా కోలుకుంటోంది. సామాన్య ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు అందిస్తోన్న సాయం చెన్నై వాసులను తెలిపిన పడేస్తోంది. ప్రభుత్వం స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలు వరద బాధితులతో కిక్కిరిసిపోయాయి. సైనికులు నిరంతరాయంగా హెలికాప్టర్ల ద్వారా ఆహార పొట్లాలను పంపిణీ చేస్తున్నారు. నిత్యావసర వస్తువులు అందుబాటులో లేకపోవడం, ధరలు ఆకాశానంటడంతో ప్రజలు ఎక్కువగా వరద సాయంపైనే ఆధారపడుతున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఆహార పదార్థాలే ప్రస్తుతానికి చెన్నై వాసులు ఆకలి తీరుస్తున్నాయి. మరోవైపు వరద కాస్త తగ్గుముఖం పట్టడంతో కొన్ని ప్రాంతాల్లో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వస్తున్నారు. వరదలతో ఆగిపోయిన బ్యాంకింగ్ సేవలు కూడా మళ్లీ ప్రారంభమయ్యాయి. చెన్నై వాసులు రోజువారీ జీవనం మొదలుపెట్టినా అస్తవ్యస్తంగా మారిన పారిశుద్ధ్యం మాత్రం అతిపెద్ద సవాలుగా మారింది. ఒకవైపు కుళ్లిపోయిన శవాల నుంచి వెలువడే దుర్వాసన, మరోవైపు వరదతో ఇళ్లలోకి చేరిన చెత్త వల్ల దుర్గంధం అనారోగ్యానికి కేరాఫ్గా మారిపోయింది చెన్నై మహానగరం. ఇల్లు వదిలి ఎక్కడికైనా వెళదామంటే దొంగల బెడద, అక్కడే ఉందామంటే మురుగునీరు. దీంతో బతకలేక బయటకు రాలేక క్షణక్షణం నరకం అనుభవిస్తున్నారు. రవాణా సర్వీసులు కొంతమేర పునరుద్ధరణ జరగడం మాత్రం కాస్త రిలీఫ్ ఇచ్చే విషయం. చెన్నై విజయవాడ మధ్య రైలు సర్వీసును తిరిగి ప్రారంభించారు. సుళ్లూరుపేట చెన్నై మార్గంలో వరద నీటిలో మునిగిపోయిన ట్రాకులను పూర్తిగా వినియోగంలోకి తెచ్చారు. మరోవైపు నిన్న పగటిపూట విమాన సర్వీసులను నడిపిన అధికారులు చెన్నై ఎయిర్పోర్ట్ నుంచి వరద నీటిని పూర్తిగా తొలగించారు. ఇవాళ ఉదయం నుంచి దేశీయ అంతర్జాతీయ సర్వీసులన్నీ యథాతథంగా నడుస్తున్నాయి.